సైనిక స్కూల్ కు స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక నగర్ గ్రామంలో సైనిక పాఠశాలలకు టిఆర్ఎస్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా టిటిడబ్ల్యూఆర్ఎస్ గురుకులం ఆవరణంలోని స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ స్థలం ఎంతో అనువుగా ఉందని, సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం ఇక్కడి తల్లిదండ్రుల విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, అతి త్వరలో స్కూల్ ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ అడ్మిన్ విజయలక్ష్మి, కర్నల్ నరేందర్ రెడ్డి, ఏఓ ప్రకాష్ రావు, ఏఈ చందర్, ఇంజనీర్ కాంతారావు, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లల జీవితాల్లో ఒక గొప్ప మార్పు రాబోతున్నది. అయితే ఇది మామూలు స్కూలు కాకూడదు. ఇంత చక్కటి వాతావరణం ఉంది, ఇంత చక్కటి వసతులు ఉన్నాయి. కొంత మనం ఇంకొక డబ్బు కొంత ఎక్కువగా పనిచేస్తే ఇక్కడ ఒక స్వయం స్కూల్ కూడా తయారు చేయవచ్చు. దీన్ని ఈ విద్యార్థుల జీవితాల నుండే, వీళ్ళ నుండే మనం భారత సైన్యం, ఆ సైన్యానికి అది వాయుసేన కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, లేకపోతే మరి ఆర్మీ కావచ్చు, వీటన్నిటికీ గొప్ప గొప్ప ఆఫీసర్లు ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేకు మేము రావడం జరిగింది. మరి మేము అడిగి తడుగుగా కల్నల్ సీఎం రెడ్డి గారు మరి ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వారు ఈరోజు వందలాది కిలోమీటర్లు సోషల్ వెల్ఫేర్లో రుక్మాపూర్ దాకా ప్రయాణిస్తున్నారు, ఇక్కడ మన అశోక్ రావడం జరిగింది. అలాగే కెప్టెన్ మహబూబ్ అరస్తు వారు దుర్రపస్వారిలో చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి, వారు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఈ స్కూల్ను మొత్తం సైనిక్ స్కూల్గా మార్చడమే కాకుండా సైనిక్ స్కూల్లో అంతర్భాగమైన ఈ గుర్రపు స్వారీ, తర్వాత స్విమ్మింగ్ పూల్స్, తర్వాత ఇండోర్ స్టేడియమ్స్, అవుట్డోర్ స్టేడియమ్స్ అన్నీ కట్టడానికి కూడా చాలా అనువైన ప్రదేశం అని చెప్పేసి ఈ ఇద్దరు ఆఫీసర్లు అంటున్నారు. సో మరి అది హైదరాబాద్కు దూరం ఉందన్న ఒక్క బాధనే తప్ప రాబోయే రోజుల్లో ఇక్కడ హెలిప్యాడ్ కూడా తయారు చేసుకోవచ్చు. అంత చక్కటి వాతావరణం, అంత చక్కటి ప్రదేశం ఇక్కడ ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అంటే వెనుకపోయే సమస్యనే లేదు, ప్రభుత్వం మనం ఇంకా ఉన్నది. సో చక్కటి వసతితో మేము ఇప్పుడే అన్ని సర్వేలు అవన్నీ చూస్తున్నాము, చాలా బాగుందని చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక సైనిక్ స్కూల్ అతి త్వరలోనే, ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చేసింది, అతి త్వరలోనే దీన్ని కన్వర్ట్ చేయడానికి మనం అందరం కూడా, మేము ఒక్కరే కాదు మీరందరూ కూడా ఒక చేస్తే తప్పనిసరిగా మన బిడ్డల జీవితాల్లో దీని ఒక గొప్ప వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.